నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. ఇవాళ మనము పాత ఇల్లు, ఓల్డ్ ఇండిపెండెంట్ ఇల్లు కొనే ముందు ఒక జనరల్ క్యాల్కులేషన్ ఎలా వేసుకోవాలి. నేను నా గత వీడియోల్లో ఒక 10 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్, 20 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్, 30 ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ ఎలా కొనాలనో మంచి మార్గం ఛానల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే టెక్నికల్గా మరియు నోటి లెక్కలతోని మనము ఎలా ఫ్లాట్ కొనవచ్చో నేను 3 వేరే వేరే వీడియోల్లో వేశాను, మీరు అక్కడ చూడొచ్చు. కానీ ఇప్పుడు మనము ఒక ఇండిపెండెంట్ ఇల్లు, పాత ఇల్లు, 10 సంవత్సరాలది, 20 సంవత్సరాలది, 30 సంవత్సరాలది ఎలా కొనాలి. జనరలీ అందరు ఎలా కొంటారు భూమి యొక్క వాల్యూ, ఫిక్స్డ్ ఆర్ ఒక 1000 అక్కడిక్కడ వేరియబుల్. ఎందుకు వేరియబుల్? డిపెండ్స్ ఆన్ ది ఏరియా. లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ డిసైడింగ్ ద ల్యాండ్ రేట్. సో ల్యాండ్ రేట్ మనం కంక్లూజన్కి ఈజీగా వచ్చేయచ్చు, ఎందుకంటే రన్నింగ్ ల్యాండ్ రేట్స్ బట్టి మనకు అటో ఇటు మనకు ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక కొత్త ప్రాపర్టీ ఎలా కొంటాం ముందు తెలుసుకుందాం. కొత్త ప్రాపర్టీకి క్యాల్కులేషన్స్ పక్కాగా ఉంటాయి. సిమెంట్ కింద, బ్రిక్ కింద ఇంత ఏరియాకు ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది, మేస్త్రి ఖర్చులు ఇవి ప్లస్ ఆ బిల్డర్ యొక్క ప్రాఫిట్స్ ప్లస్ ల్యాండ్ వాల్యూ అండ్ ద డిజైన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఆ డిజైన్ కూడా కొద్ది కాంప్లికేటెడ్ డిజైన్స్, లోపల ఇంటర్నల్ కొన్ని చేంజెస్ ఉంటే, అంటే మనకు కావాల్సినట్టు కట్టుకుంటే అది ఒక కొత్త ఇల్లు క్యాల్కులేషన్స్ మనం అలా చేస్తాం. అదే కాకుండా కొత్త ఇంట్లో ఫ్రెష్ అంటే బోర్ చార్జెస్ అది పెట్టుకుంటాం, కొత్తగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అంటే అన్నీ ఫ్రెష్గా కరెంట్ రేట్స్లో కొని ఒక క్యాల్కులేషన్ వేసుకొని ఒక కొత్త ఇల్లు యొక్క ఎస్టిమేషన్ ఈజీగా చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ లేబర్ రేట్స్ ప్లస్ బిల్డర్స్ కమిషన్ ఇవన్నీ లెక్కలేసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పాత ప్రాపర్టీ కొనేటప్పుడే ప్రాబ్లం ఉంది, అవునా కదా? ఇప్పుడు మనం ఒక 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, 20 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, 30 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఎలా కొనాలో జస్ట్ అంటే నోటి లెక్కలు లేదా ఒక జనరల్ వ్యూ మీకు ఐడియా ఉండాలని చెప్తాను. చాలామందికి ఐడియా ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ నేను ఇఫ్ ఒక పాత ఇల్లు కొనడానికి పోతే ఎలా కొంటాను అనేది మీకు అంటే ఒక షార్ట్ కట్లో మీకు చెప్తాను, ఓపికతో వినండి. నా ముందు ఒక 200 గజాల డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ ఓల్డ్ హౌస్, 10 ఇయర్ ఓల్డ్ నా ముందరకు వచ్చింది అనుకోండి, అమ్మకానికి వచ్చింది.
అప్పుడు నేను ఆ ఏరియా యొక్క ల్యాండ్ అప్రాక్సిమేట్ ప్రైస్, ఆ చుట్టుపక్కల ప్రైస్ ఏమైనా ఉంటే దాని అప్రాక్సిమేట్ వాల్యూ నా దగ్గర పెట్టుకుంటా. పెట్టుకొని నేను ఆ ఇల్లు కొనడానికి పోతే నేను ఏమి చూడాలి, ప్రాక్టికలీ మనము ఏమి చూడగలము, అంటే దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు ఒక 10-year ప్రాపర్టీ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము అంత ఆషామాషి కాదు, ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న 10-year ప్రాపర్టీ వేరే ఉంటుంది, మేస్త్రి దగ్గర కొన్న 10-year-old ప్రాపర్టీ వేరే ఉంటుంది. అంటే ఎవరైనా తీసుకొని ఇమ్మీడియట్గా ఫ్లిప్ చేసిన 10-year-old ప్రాపర్టీ వేరే ఉంటుంది. మరి ఈ బిల్డింగ్ యొక్క క్వాలిటీ మనం ఎలా తెలుసుకోగలం? ఇదొక పెద్ద ప్రశ్న. 10-year బిల్డింగ్, ఇప్పుడు జనరల్ జనాలు ఏం చేస్తారు, పోతారు ఇట్లా గోడలు అవి ఇవి చూస్తారు, నల్లాలు గట్టిగా ఉన్నాయా, గోడలు గట్టిగా ఉన్నాయా, క్రాక్స్ ఏమైనా వచ్చినాయా, తలుపులు దేనితో పెట్టించిండ్రు, సింకు ఎలా ఉంది, షెల్ఫ్స్ బాగున్నాయా లేవా, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్ పెద్దగా ఉందా లేదా, తలుపులు వైడ్గా ఉన్నాయా, కిటికీలు ఎక్కడ ఉన్నాయి, గాలి ఆడుతుందా లేదా, అంటే ఇలాంటి వాల్యుయేషన్కి పనికిరాని థింగ్సే చూస్తారు. మనం ఇల్లు కొనడానికి పోయినప్పుడు ఇల్లు ఆ ఇంట్లో ప్రవేశించక ముందు ఒక ఔటర్ వ్యూ, ఇంటి బయట నుంచి ఆ ఇల్లు ఎలా కనిపిస్తుంది మీకు తెలియదు. చాలామంది ఇల్లు కట్టినాక అది కొద్దిగా క్రాస్గా ఉంటుంది, లేదా పైన ఆ బౌండరీ వాల్ పైన సేఫ్టీ వాల్ కట్టేటప్పుడు అది దాంట్లో తేడా ఉంటుంది. అది కాకుండా నేను చాలా ఇళ్లలో పిల్లర్ యొక్క పొజిషన్ క్రాస్గా ఉన్నట్టు నేను గమనించాను. అదేగాక పిల్లర్ యొక్క క్వాలిటీ, మీరు ఫస్ట్ ఫ్లోర్లో తేలిన పిల్లర్ క్వాలిటీ చెక్ చేస్తే మీకు ఓవరాల్ ఆ ఇంటి పిల్లర్ క్వాలిటీ ఒక ఎస్టిమేషన్కి రావచ్చు. మీరు బ్లైండ్గా పిల్లర్లను చూసి రాకండి, పిల్లర్ని చిప్ చెప్పేయండి. అంటే ఓనర్ ఒప్పుకోకపోతే ఆయన కర్మ, కానీ మనకు మంచి ఇల్లు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్లో బయట తేలిన పిల్లర్ని ఒక్కసారి చిప్ చేపేయండి. చేపిస్తే అసలు ఆ పిల్లర్ క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్ ఇంటి పిల్లర్ క్వాలిటీ తెలిసిపోతుంది. కావాల్సి మళ్ళీ మీరు ఫినిషింగ్ చేపించేయండి, ఒక 200 ఖర్చు అయితే పర్వాలేదు, కానీ ఇల్లు తీసుకునేటప్పుడు పిల్లర్ క్వాలిటీ చాలా ముఖ్యం. ఒక 10-year-old ప్రాపర్టీ చాలా మటుకు చెక్కు చెదరకుండానే ఉంటుంది. అంటే ఒక ఓనర్ తాను నిలబడి కట్టించుకున్న ప్రాపర్టీ అయితే 10-year ప్రాపర్టీ కూడా చెక్కు చెదరకుండా బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ వైజ్ ఎంత బ్యాడ్ మెయింటెనెన్స్ ఉన్నా ఆ గోడలు కానివ్వండి, పైకప్పు కానివ్వండి, ఇవి ఎఫెక్ట్ కావు, బయట కంపౌండ్ కానివ్వండి, ఏదైనా లోపల వాల్స్ చిప్ కావడము, క్రాక్స్ రావడము, పెయింట్ ఊడిపోవడము, షెల్ఫ్లో క్రాక్స్ రావడము, ఈ మన పిల్లర్స్ పైన ఒక సపోర్టింగ్ బార్ ఉంటుంది కదా, సపోర్టింగ్ పిల్లర్ అడ్డంగా పెట్టిన పిల్లర్ దానికి గోడకు మధ్యలో వచ్చిన గ్యాప్స్ క్రాక్స్,
వుడ్ క్వాలిటీ, అంటే విడ్త్ ఆఫ్ విండోస్ అండ్ డోర్స్ చూడటం సహజం, కానీ క్వాలిటీ ఆఫ్ వుడ్ ని గుర్తుపట్టడం ఒక ఆర్ట్. సో అది చూడటం అంటే ఇంటర్నల్ మనం చూడగలిగిన పాయింట్స్. అయితే ఇవన్నీ ఒక ఇల్లు కొనడానికి ముఖ్యమా? 10 ఏళ్ళ ఇల్లు కొనడానికి ఈ లోపల ఉన్న క్రాక్స్, సిమెంట్ ఊడిపోవడము, షెల్ఫ్స్లో క్రాక్ రావడము ఇది ముఖ్యమా? కాదు. ఈ 10 ఏళ్ళ ఇంటికి ఫస్ట్ చెక్ చేయవలసింది బోరు ఎన్ని ఫీట్లకు పడ్డది, ఇప్పుడు నీళ్లు ఎలా వస్తున్నాయి, రీబోరింగ్ చేసే అక్కడ ఛాన్స్ ఉందా లేదా. మీరు గమనించాలి, ఏదైనా కొత్త కాలనీ అయితే 200 ఫీట్లు 300 ఫీట్లకే నీళ్లు పడతాయి. ఆ కాలనీ డెవలప్ అయ్యాక మినిమం 1200 కొట్టందే నీళ్లు పడవు. సో బోర్ ఎన్ని ఫీట్ల ఉంది, ఇప్పుడు నీళ్ల పరిస్థితి ఏమో. ఫస్ట్ పాయింట్, నేను చెప్పినట్టు ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఎంటర్ కాగానే చూడవలసిన ఫస్ట్ పాయింట్ బోర్ ఎన్ని ఫీట్లకు పడింది, ఇప్పుడు నీళ్ళు ఎట్లొస్తున్నాయి, అసలు మళ్ళా రీబోరింగ్ చేపియాలన్నా. 10 ఏళ్ళ ఇల్లు కొన్నాక వచ్చే మొదటి ఖర్చు ఇది. సిమెంట్ కొద్దిగా పోయినా, పెయింట్ పోయినా మనం ఉండొచ్చు, కానీ నీళ్లు లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మున్సిపల్ కనెక్షన్ ఎలా ఉంది, ఉందా లేదా, నీళ్లు బయట నీళ్లు మంచిగా వస్తున్నాయా. అదే కాకుండా సెప్టిక్ ట్యాంక్ యొక్క లొకేషను ప్రాబ్లమెటిక్గా ఉందా, ఈజీగా క్లీన్ చేసేలాగా ఉందా అనేది ఒక ఇండిపెండెంట్ ఇంట్లో చూడవలసిన ఇది. మున్సిపల్ కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంటే దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ కొన్ని కాలనీల్లో ఇంకా డ్రైనేజ్ వచ్చి ఉండదు. సో ఆ సంప్ ఎక్కడుంది, నీటి సంపు పక్కన, కొన్ని చోట్ల నీటి సంపు పక్కనే ఈ డ్రైనేజ్ పిట్ ఉంటుంది. అంటే ఈ సాయిల్ అంతా అక్కడ చేరుకుంటుంది, అంటే టాయిలెట్ నీళ్లు కూడా ఆ మనం యూజ్ చేసే ట్యాంక్ పక్కనే ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్. అలాంటి ప్రమాదం ఉంటే మనము మరమ్మత్తుల కింద దాన్ని పొజిషన్ చేంజ్ చేయాల్సి వస్తుంది, దానికి కూడా ఖర్చు అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం చూసింది బోర్ పాయింట్, దాని డెప్త్, వాటర్ అవైలబిలిటీ, నెక్స్ట్ సంప్, ఇఫ్ వాటర్ కనెక్షన్ ఉంటే వాటర్ ఎలా వస్తుంది, నెక్స్ట్ మనము ఇండిపెండెంట్ ఇంట్లో చూడవలసింది బయట మ్యాన్ హోల్, అంటే మెయిన్ మ్యాన్ హోల్ రోడ్డు అటువైపు ఉందా ఇటువైపు ఉందా, మన దిక్కుందా రోడ్డు అటువైపు ఉందా, ఆ డ్రైనేజ్ లైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. స్లోగా మనము, మీరు ఆశ్చర్యపోతుండొచ్చు ఇల్లు చూడడానికి పోయి, 10 ఏళ్ళ ఇల్లు చూడడానికి పోయి ఇవన్నీ ఏం చూస్తున్నామని. చాలామంది ఇల్లు చూసి వస్తారు, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తారు. ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూడాలి, తర్వాత ఇల్లు చూడాలి. ట్రై మై టీవీ రూటే సపరేట్. ఒక ఇల్లుని ఏ యాంగిల్లో చూడాలి కూడా నేను చెప్తాను. అదే కాకుండా ఆ ఏరియాలో మీ ఇంటికి వచ్చే ఇంటి దగ్గరున్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుంది, ప్లస్ మన ఇంటికి వచ్చిన ఎలక్ట్రికల్ కనెక్షన్ ఏ ఫేజ్, అంటే ఎక్కడ దేంట్లో పెట్టండు. అంటే చాలా బిజీగా ఒకసారి మీద అంటే ఒకటే లైన్లో ఎక్కువ కనెక్షన్స్ ఇస్తారు, దాంతో లోడ్ ఎక్కువై ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. పక్కకే ఇంకో లైన్ ఉంటుంది,
ఆ లైన్కి చాలా తక్కువ ఎండ్లకు కనెక్షన్ ఉంటుంది. మనము ఆ తక్కువ ఎండ్లకు ఏ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. మళ్ళీ దాని లైన్ మెన్కి ఒక 500 రూపాయలు ఇవ్వాలి, కానీ ఇవ్వాలి. ఇంకో విషయం, మనము ఆ తీసుకోబోయే ఇల్లు మీటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీటర్ చెక్ చేయడం అంటే దాంట్లో వచ్చే కరెంటు చెక్ చేయడం కాదు. అది మీటరు లేటెస్ట్ మీటరా కాదా, ప్లస్ ఆ ఇంటి యొక్క అర్థింగ్ ప్రాపర్గా జరిగిందా, ఎక్కడ జరిగింది, ఇంటి యొక్క ప్రాపర్ అర్థింగ్ ఉందా, ఎక్కడ జరిగింది. చూడండి, ఆషామాషిగా ఒక 10 ఏళ్ళ ఇల్లు పాత ఇల్లు కొనడానికి పోతే మనం ఏదో మ్యూజియంలో పోయి చూసేసినట్టు కాదు. బాగుంది బాగుంది ఇల్లు కొందాం అంటే అట్లా కొందాం, ఇట్లా కొన్నాం, ఇట్లా కొన్నాం. అయితే ఇంకో విషయం మనం చూడవలసింది, ఈ 10 ఏళ్ళ ఇంటికి వాళ్ళు G+1 పర్మిషన్ తీసుకొని కట్టలేదా, లేదా పర్మిషన్ తీసుకోనే లేదా, ఒకసారి చెక్ చేసుకో. అంటే అది కొన్నేళ్ళకి ఎక్స్పైర్ అయిపోతుంది ఆ పర్మిషన్ కట్టకపోతే, లేదా వాళ్ళు అట్లీస్ట్ పిల్లర్ చేసి పైన రూఫ్ వేసి విడిచిపెట్టిందా, లేదా మనము ఆ పర్మిషన్ లైవ్లో ఉందా, రీసెంట్గా మనం తీసుకొని వాళ్ళు కట్టలేకపోయిందా, మనం కట్టుకోవచ్చా, ఆ వెసులుబాటు ఉందా లేదా, ఒక్కసారి ఆ ఓనర్ దగ్గర ఆ పర్మిషన్ కాపీ తీసుకొని చూడండి. ఇంకో విషయం, ఇండిపెండెంట్ ఇల్లు కొనే ముందు గోడలు ఉన్నాయా, కంపౌండ్ వాల్ ఉన్నాయా చూడటం కాదండి. టేపు తీసుకొని అది కామన్ వాలా లేదా ఇండి, అంటే ఇద్దరు కట్టుకున్నాక ఆ వాల్ ఉందా, అంటే కామన్ వాల్స్ ఉంటాయి, ఆ కామన్ వాల్ ఉంటే మన వాల్ మనం కట్టుకోవాలి, ఆ ఖర్చుకుంటుంది. కొంతమంది చుట్టూ కంపౌండ్ వాల్ ఉందండి బాగుంది అంట, అయినాక మొల కొడుతుంటే పక్కోడు కంప్లైంట్ చేస్తారు, ఇది కామన్ వాల్ అండి, మా వాల్ అండి, ఇది ఇండివిజువల్ వాల్, ఇది మీరు కూడా యూజ్ చేసుకుంటారు, మీ వాల్ మీరు కట్టుకోవాలి. ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అయితే ఒక కామన్ వాల్ కట్టుకొని ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు, కానీ మీ ఇల్లు కాకుండా ముందే పక్క ఆయన ఒక కంపౌండ్ వాల్ కట్టింటే ఆ కంపౌండ్ వాల్ ఆయనది, మీది కాదు. సో మీరు కూడా ఒక ఇండివిజువల్ కంపౌండ్ వాల్ కట్టుకోవాలి, దానికి ఖర్చు వే. అది కాకుండా కంపౌండ్ వాల్ యొక్క ఇంటర్నల్ కార్పెట్ ఏరియా చూసుకోండి, ప్రతి ఒక్కటి ఆషామాషీగా తీసుకోకండి. కంపౌండ్ వాల్ యొక్క ఇంటర్నల్ కార్పెట్ ఏరియా చూసుకుంటే మీకు మీకు అసలు ప్లాట్ ఏరియా ఎంత ఉంది, మనకు ఎంత వస్తుంది. మనం జనరల్గా ఏం చేస్తాం, ఇట్లా పోయి చూస్తాం, ఏ మస్తుందిగా, మనం లేఅవుట్ కాపీ చూసి ఏ బాగుంది, పర్మిషన్ వచ్చేసింది మున్సిపల్ అట్లా కాదు, బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, కానీ కంపౌండ్ వాళ్ళు యాక్చువల్లీ ఆక్యుపై అయిపోయిందా, పక్కోడ ఆక్యుపై చేసుకుండా, ఎన్కోడ ఆక్యుపై చేసుకుండా, ముందర రోడ్ వచ్చేసినాక ఆ కంపౌండ్ వాళ్ళు కొట్టేయాల్సి వస్తుందా, కంపౌండ్ వాల్ ముందర జరిగిందా, ఏం తెలియదు మనకు. సో అది తెలుసుకో. అది కాకుండా వాస్తుపరంగా ఒక నాలెడ్జబుల్ పర్సన్ని తీసుకోపోతే ఆయన వాస్తు కూడా చూసేస్తారు, అది కూడా ముఖ్యమే. అయితే మనం ఒక 10-year-old ప్రాపర్టీలో మనం ఒక 20 ఇయర్స్ ఉండొచ్చు. ఒక 10-year-old ప్రాపర్టీ తీసుకుంటే 20, 25, 30 ఇయర్స్ ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు. ఇఫ్ దట్ హౌస్ ఇస్ బిల్డ్ బై ఓనర్, ఓనర్ అని నిలబడి కట్టిస్తే ఒక 30 ఏళ్ళ వరకు ఈజీగా ఉండొచ్చు. అయితే ఆ బిల్డింగ్ ల్యాండ్ వాల్యూ అయితే పక్క మనకు తెలుసు, అయితే ఆ బిల్డింగ్ వాల్యూ, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇండిపెండెంట్ ఇంటి వాల్యూ బేస్డ్ ఆన్ ద, అంటే ఆ ఓనర్ చెప్పిన కాస్ట్కు అది కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకునే మార్గాలు
చాలా మటుకు ఉండవు. వాళ్ళు కన్స్ట్రక్టెడ్ న్యూ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఒక కాస్ట్ ఎస్టిమేషన్ వేయచ్చు, కానీ ఒక 10 ఇయర్ ప్రాపర్టీకి కరెక్ట్ ఎస్టిమేషన్ వేయడానికి కష్టం. అందుకోసం ఏం చేయాలంటే మనం కొత్త కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ మైనస్ ఒక 20-30% ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ దాంట్లో నుంచి మైనస్ చేసేయాలి బ్లైండ్గా. ఆయన ఓనర్ కూడా బ్లైండ్గా చెప్తాడు, 10 ఇయర్ ప్రాపర్టీ అంటే దానికి డిప్రిసియేషన్ ఉంటుంది, అదేం కొత్త ప్రాపర్టీ కాదు. సో హీ హ్యాస్ టు నెగోషియేట్, హీ హ్యాస్ టు కమ్ డౌన్ ఎ బిట్ బికాజ్ ఇట్ 10 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ. ఓల్డ్ అని ఒక ట్యాగ్ తగిలిందంటే దాని వాల్యూ పడిపోతుంది. అందుకోసం ఒక 20-30% మీరు నెగోషియేట్ చేసి ఆ ప్రాపర్టీని సొంతం చేసుకునే ఆలోచన మీరు చేయొచ్చు. ఇంకా డాక్యుమెంటేషను, లీగాలిటీ అవన్నీ మీరు చూసుకోవాల్సింది. నేను ఒక 10 ఇయర్ ప్రాపర్టీ చూడడానికి పోతే ఫస్ట్ ఏం చేయాలి? ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇండిపెండెంట్ హౌసెస్లో రోడ్డుకు ఆ హౌస్ బేస్మెంట్ కిందుందా, ఈక్వల్గా ఉందా, కొద్ది హైట్లో ఉందా, గ్యారంటీ చెక్ చేసుకోండి. హౌస్ బేస్మెంట్ అంటే ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ రోడ్డుకు కిందుందా, రోడ్డుకి ఈక్వల్ ఉందా, రోడ్డు పైన ఉందా. జనరల్లీ రోడ్డు కన్నా ఎత్తుగా ఉంటే రేపు రోడ్డు మీద రోడ్డు పడితే మన ప్రాపర్టీ రోడ్డు కింద పోదు. లేకపోతే ఇప్పుడు ఈక్వల్ ఉన్నా ఒక 2-3 సంవత్సరాలకు ఆ టార్ రోడ్డు మీద 2-3 టార్లు పడ్డాయంటే మన ప్రాపర్టీ రోడ్డు కన్నా కిందికి పోయి రెయిన్ వాటర్ మన ఇంట్లో వచ్చే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. సో ఇండిపెండెంట్ ఇండ్లు కొనే ముందు ముఖ్యమైన ఇష్యూ ఇది కూడా, రోడ్డుకు మన మెయిన్ డోర్ ఎక్కడుంది పొజిషన్, సేమ్ రోడ్డుకు సేమ్ పొజిషన్లో ఉందా, ఎత్తులో ఉందా. ఎత్తులో ఉంటే చాలా మంచిది, రేపు రోడ్డు మీద రోడ్డు పడ్డా మనకు మన హౌస్ కొద్దిగా ఎత్తులోనే ఉంటుంది. సో ఈ రెయిన్ వాటర్ కానీ ఇంటి లోపల ప్రవేశించే అవకాశం ఉంది. వస్తే కంపౌండ్ వాల్ లోపల వస్తుండొచ్చు, కానీ ఇంటి లోపల ప్రవేశించే ఛాన్సెస్ ఉండవు. ఇది ముఖ్యమైన గమనించవలసిన విషయం. ఇంకో గమనించవలసిన విషయం చాలా ఇంపార్టెంట్, మీరు ఆ 10 ఇయర్ ప్రాపర్టీలో మీరు ఆ వాటర్ సప్లై అయ్యే పైప్స్ ఒకసారి చెక్ చేసుకోండి, దాని మెయింటెనెన్స్ ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయలేరు కదా మీరు, కానీ ఆ లుక్ వేసుకోండి. 10 ఇయర్ ప్రాపర్టీలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి తమ ఇష్టాలు అయిష్టాలు వేరే వేరే ఉంటాయి. సో ప్లగ్ పాయింట్స్ ఇవన్నీ ఒకసారి చెక్, ఎందుకంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఆ ఇల్లు తీసుకున్నాక మీపై పడే భారం, ఆ భారాన్ని లెక్క వేసుకొని 20-30% ఆ బిల్డింగ్ కాస్ట్ని తగ్గించండి. దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వండి ఓనర్కి, సార్ మీరు ఇవన్నీ చేపించుకోవాలి కదా, సో మీరు కొత్తగా అయ్యే బిల్డింగ్కి ఈ రేట్ ఉంది, సో మీ 10 ఇయర్ ప్రాపర్టీకి ఈ రేటు మేము పెట్టదలుచుకున్నాం. దానికి రీజన్ కూడా ఇవ్వండి, ఇవి చేంజ్ చేయించుకోవాలి, రీబోరింగ్ చేపియాలి, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్ చేంజ్ చేయాలి, లేకపోతే పైప్ లైన్స్ వేరే చేపియాలి, అనేక రీబోరింగ్ చేయించుకోవాలి, పైన పిల్లర్ స్ట్రెంత్ బాగాలేకపోతే దాన్ని కొద్దిగా రికవర్ చేసుకోవాలి, పెయింట్ వేయించుకోవాలి. సో 10 ఇయర్ ప్రాపర్టీ బేసిక్ స్ట్రక్చర్ గట్టిగా ఉంటుంది, కానీ దాని చుట్టుముట్టు ఉన్న ఖర్చులు, దాని లొకేషను, దాని వేరెంటేరు ఒకసారి చెక్ చేస్తాం. సో 10 ఇయర్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు మనము 20 ఇయర్ ప్రాపర్టీకి వద్దాం. ఈ 20 ఇయర్ ప్రాపర్టీలో మనము ఒక 10-20 ఇయర్స్ ఇంకా ఉండొచ్చు, 10-20 ఇయర్స్ ఇంకా ఉండొచ్చు. అయితే ఈ 20 ఇయర్ ప్రాపర్టీ ఎలా కొనాలి? ల్యాండ్ ప్రైజెస్ సేమ్ ఉంటుంది, రన్నింగ్ రేట్ ఉంటుంది, ప్లస్
ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పైకప్పు లీక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లర్స్ కొద్దిగా వీక్ అయి ఉంటాయి. ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ వైరింగ్ కూడా పాతదై ఉంటుంది, లోపల వైరింగ్ ఎలక్ట్రిక్ వైరింగ్. అది కాకుండా మన గవర్నమెంట్ పైప్స్ ఏమన్నా వాటర్ పైప్ ఉంటే అక్కడ ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాటర్ ప్రెషర్ తక్కువగా వస్తుంటుంది, అంటే దాంట్లో మట్టి చేరుకొని అది చేరుకొని ఆ ప్రెషర్ తక్కువ వస్తుంటుంది. ప్లస్ ఆ బోర్ కూడా మీరు చెక్ చేయించుకోవాలి. ట్వంటీ ఇయర్ ప్రాపర్టీ అయినా అప్పటి వరకు అది పూడకపోయి కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చా మళ్ళా రీబోరింగ్ చేపించి ఒక 1000 ఫీట్లు వేపియాలన్నా ఆ లెక్క కూడా వేసుకోవాలి. అయితే ఈ 20 ఇయర్ ప్రాపర్టీలో మనం ఇంకో 20 ఇయర్స్ ఉండొచ్చు. అయితే బిల్డింగ్కి ఆ 20 ఇయర్ ప్రాపర్టీకి మరమ్మత్తులు చేయించుకోవాల్సి వస్తుంది కనుక, తప్పనిసరి కనుక, చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది కనుక, మనం ఆ ప్రాపర్టీలో అట్లీస్ట్ అంటే బిల్డింగ్ వాల్యూలో, ల్యాండ్ వాల్యూ అయితే ఇవ్వాల్సి వస్తుంది తప్పదు, బిల్డింగ్ వాల్యూలో అట్లీస్ట్ ఒక 50% 60% కూతబెట్టండి. ల్యాండ్ వాల్యూ ప్లస్ ఎస్టిమేటెడ్ బిల్డింగ్ వాల్యూలో 50-60% కూతబెట్టండి. పెట్టి నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మీరు ఇంకా 10-20 ఇయర్స్ ఆ బిల్డింగ్లో ఉండొచ్చు. అంటే మీరు అది సొంత ఇల్లు అనుకొని ఉండకండి, ఒక 20 ఇయర్ ప్లస్ ఇంట్లో ఉంటున్నారు అంటే మీరు ఇంకో 10 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ ఉంటున్నారంటే పర్ మంత్ రెంట్ ఎంత ఒక్కసారి లెక్కేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండిపెండెంట్ ఇల్లుకి 10,000 ఉంది పర్ మంత్ రెంట్, అది 20 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ, మనం 10,000 వేసుకున్నాం, మనం ఒక ఇంకో 10 ఇయర్స్ ఉంటున్నాము అనుకుందాం. అయితే మనము ఇప్పుడు ఆ బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ వాల్యూలో 10 సంవత్సరాలు అంటే 12 లక్షలు అంటే మనకి ఇక మిగిలిన వాల్యూ 12 లక్షలు మాత్రమే. మనము ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎస్టిమేషన్ ఇస్తలేము, మనం సింపుల్ ఏమంటే ఇంకో 10 ఇయర్స్ ఉంటున్నాం తర్వాత ఆ ఇంటిని డెమాలిష్ చేస్తాం, లేదు 20 ఇయర్స్ ఉంటున్నాం తర్వాత ఆ ఇంటిని డెమాలిష్ చేస్తాం. సో ఆ ప్రాపర్టీ మనము ఒక 60% అన్న తగ్గియాలి, లేదా మనం ఉండబోయే ఎస్టిమేటెడ్ స్టేయింగ్ టైమ్ ఇన్ దట్ ప్రాపర్టీ ఇంటూ రెంటల్ వాల్యూ చేసుకొని 10 ఏళ్ళుంటే 12 లక్షలు, 20 ఏళ్ళు ఉండేది ఉంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి ఆ రేట్ 5,000 రూపీస్ పర్ మంత్ రెంట్ అంటే 60,000 6 లక్షలు, 12 + 6 = 20 లక్షలు, టోటల్ 20 లాక్స్ ఆ ప్రాపర్టీలో మైనస్ చేస్తారు. యు ఆర్ నాట్ ఓనింగ్ ఏ ప్రాపర్టీ, యు ఆర్ సింప్లీ ట్రయింగ్ టు స్టే ఇన్ నెక్స్ట్ 10 or 20 ఇయర్స్ అయినాక ఆ బిల్డింగ్ని డెమాలిజ్ చేస్తారు. అంటే బిల్డింగ్ ఎస్టిమేషన్ ఫర్ 20 ఇయర్స్ ఈజ్ 20 లాక్స్. ఆ 20 లాక్స్ ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ప్లస్ ఆ 20 ఇయర్స్ రెంటల్ వాల్యూ కలిపి ఆ బిల్డింగ్కి మీరు పే చేయాల్సిన అమౌంట్. 20 ఇయర్ బిల్డింగ్కి మీరు ఎస్టిమేషన్ వేయలేరు, ఆ బిల్డింగ్ క్షీణిస్తుంటుంది, కానీ ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు ఆ బిల్డింగ్ స్థితి బాగుండదు, కానీ యూ కెన్ స్టే ఫర్ నెక్స్ట్ 10 or 20 ఇయర్స్. 10 ఇయర్స్ ఉంటే 12 లక్షలు తగ్గించుకోండి, అప్రాక్సిమేట్ 10,000 పర్ మంత్ లెక్క. 20 ఇయర్స్ ఉంటే ఇది 12 లక్షలు ప్లస్ ఆ 10th ఇయర్ ఉన్నాక నెక్స్ట్ 10 ఇయర్స్ 5,000 వేసుకోండి, అంటే డిప్లీటెడ్ బిల్డింగ్లో మీరు ఉంటున్నారు 5,000 కన్నా ఎక్కువ ఇయర్ వేసుకోండి, 60,000 ప్రతి ఇయర్
ఇంటూ 15 6 లక్షలు, 6 లక్షలు ప్లస్ 12 18 అనుకోండి, 18 లక్షలు ఆ బిల్డింగ్ కాస్ట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ వేసుకొని ఆ ఇంటికి చెల్లించవలసిన అమౌంట్. దానిపై మీ ఇష్టం 5% 10% ఎక్స్ట్రా ఏమైనా ఓనర్కి చెల్లించేది ఉంటే చెల్లించండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ యూటిలిటీ నెక్స్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు, తర్వాత కంప్లీట్లీ డెమాలిష్ చేసి మళ్ళీ ఖర్చులు పెట్టుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే. అంటే చాలా మటుకు ఏం చేస్తారు, ల్యాండ్ వాల్యూ ప్లస్ అక్కడ ఒక స్ట్రక్చర్ ఉందని దాని మీద ఇష్టం వచ్చినట్టు వాల్యూ చెప్తారు. అది కాదండి, మనం టెక్నికల్గా మాట్లాడతాం, పక్కా టెక్నికల్. నేను చెప్తున్నా కదా, ట్రైమై టీవీలో మంచి మార్గంలో మొత్తం టెక్నికల్. ఇప్పటిదాకా సివిల్ ఇంజనీర్లు కూడా చెప్పిండారు, చెప్పరు కూడా వాళ్ళు, ఎందుకు చెప్పారో సన్నాసం నాకు తెలియదు. ఒక ఓల్డ్ స్ట్రక్చర్ని ఇలా లెక్క, 20 ఇయర్ స్ట్రక్చర్ని మీరు నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ రెంటల్ వాల్యూ అప్రాక్సిమేట్ క్యాల్కులేట్ చేసి ఆ బిల్డింగ్ వాల్యూలో మైనస్ చేయండి. కానీ ఎట్టి పరిస్థితిలో ఆ ల్యాండ్ వాల్యూ అయితే మనం చెల్లించాల్సి వస్తుంది, ప్లస్ ఆ ఫ్రాత్ ఏముందో అంటే ఓనర్ ఏం చెప్తాడో దాంట్లో మనం ఈ అమౌంట్ మైనస్ చేసుకొని, ప్లస్ మెయింటెనెన్స్ ఏమేమి చేపించాల్సిందో అది మైనస్ చేసుకొని మనము ఆ బిల్డింగ్ వాల్యూ అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. అంటే ఇది నోటి లెక్కలు చెప్తున్నా, ఇంకా డీప్ పోతే ప్రతి ఒక్క ఐటమ్ చెక్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. అయితే ఇప్పుడు 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ ఎలా కొనాలి అందరికీ తెలిసిందే. ఆ 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మ్యాక్సిమం ఇంకో 10 ఇయర్స్ 5 ఇయర్స్ మనం ఉండేటట్టు ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంకో 5-10 ఇయర్స్ ఉంటే దాని మీద 5000 పర్ మంత్ లెక్కన మీరు, నేను 5000 ఎందుకు ఇవ్వమంటున్నా అంటే దానికి కాన్స్టెంట్ మెయింటెనెన్స్ కావాలి. ఆ 30 ఏళ్ల ప్రాపర్టీకి మీరు అలవోక ఉండలేరు. ఏదో షార్ట్ అవుతుంటుంది, ఎక్కడ పైప్ లీక్ అవుతుంటుంది, డ్రైనేజ్ ఎక్కడనో అయింటుంది, నల్ల సరిగ్గా వస్తుండదు, బోర్లో నీళ్లు పడవు, అంటే ఇవన్నీ రికరింగ్ ప్రాబ్లమ్స్తో మీరు ఇంకో 10 ఏళ్ళు ఉండాలి. సో దానికి 5000 అంటే 60,000, 60 × 10 6 లాక్స్. అంటే ఇప్పుడు మనము ల్యాండ్ వాల్యూ ప్లస్ అంటే మెయింటెనెన్స్ యావరేజ్ ఎస్టిమేషన్ ప్లస్ 6 లాక్స్ అంటే దాదాపు ఆ బిల్డింగ్కి ఒక 3-4 లక్షలు తప్ప, డబుల్ బెడ్రూమ్ ఇంటికి ల్యాండ్ వాల్యూ ప్లస్ 4-5 లాక్స్ వరకు మనము పైన చెల్లించి ఆ 30 ఏళ్ల ప్రాపర్టీ తీసుకోవచ్చు. మీకు ఆశ్చర్యం కలుగుతుండొచ్చు, గట్టిగా ఉంటుందండి, ఓనర్ ఒప్పుకోడు, ఓనర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దాంట్లో 10 ఏళ్ళు ఇంకా ఉండొచ్చు. అంటే ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఏదో టాటా ఇన్స్టిట్యూట్ అటువంటివి 100 ఏళ్ళుగా ఉంటాయి బిల్డింగ్, మన బిల్డింగ్లు ఉండవు. మీరు చూడండి, ఇప్పుడు కొత్త కట్టిన బిల్డింగ్కి 3rd ఇయరే క్రాక్స్ వచ్చేస్తాయి. అపార్ట్మెంట్స్ చూడండి, 3rd ఇయర్ క్రాక్ కాగానే ఫుల్ క్రాక్స్, సీపేజ్ నానా బీభత్సం ఉంటుంది. 30 ఇయర్ ప్రాపర్టీకి మనము ఒక ల్యాండ్ వాల్యూ ప్లస్ 5 లాక్స్ ఎస్టిమేషన్ వేసుకొని ఆ 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ కొనేయండి. ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా కాన్స్టెంట్గా వస్తుంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ల్యాండ్ వాల్యూ ఈజ్ ద ప్రైమ్ థింగ్ వీ షుడ్ లుక్ ఇన్ ఎ 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ. తప్ప మనం ఏం పీకలేదు, మనం ఎక్స్పో ఇవ్వద్దు కూడా. ఇప్పుడు ఓనర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ, ఇదేముంటుంది, అది డెమోలిషన్కి రెడీగా ఉంటుంది. కానీ ఇంకా మనం దాన్ని సాగదీసి ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు కిరాయి లెక్క వేసుకోవాలి, కానీ ప్రాపర్టీకి 0 వాల్యూ ఉంటుంది. ఇది ఓనర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, చేసి మీరు రియలిస్టిక్గా ఉండండి. ల్యాండ్ వాల్యూ ఫుల్ ఇస్తాం, ల్యాండ్ వాల్యూ ఫుల్ ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ ఆ ల్యాండ్ వాల్యూ కాకుండా మిగతా అవన్నీ మెయింటెనెన్స్ విపరీతంగా ఉంటాయి. ప్లస్ ఈ 30 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీలో డెమోలిషన్ ఛార్జెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మీకు ఆ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టే దాంట్లో పడగొట్టే ఛార్జెస్ కూడా మీకు బాగానే పడతాయి కనుక ఈ రెంటల్ వాల్యూ ప్లస్ పడగొట్టే ఛార్జెస్ కూడా మీరు లెక్కలు వేసుకోండి. ఇచ్చేసేయండి, మీరు మీకు నచ్చితే ఆ ఏరియా ప్లాట్ నచ్చితే
మీరు ఇచ్చుకోండి 5 లక్షలో 6 లక్షలో 7 లక్షలో మీకు ఎంత వస్తే అంత ఇచ్చేయండి. ఓనర్ ఓనర్తో నెగోషియేట్ చేసి ఇచ్చేయండి. కానీ ఇవన్నీ ఛార్జెస్ పడతాయి, డెమోలేషన్ ఛార్జెస్. మీరు 5 ఏళ్ళు ఉంటారు, ఆ ఇంటిని డెమోలేషన్ చేయడానికి ఒక 50,000 లక్ష రూపాయలు పడతాయి. 50,000 అయితే పడుతుంది, 20,000 పడుతుంది, 30,000 పడుతుంది, 50,000 పడుతుంది, డిపెండ్స్ ఆన్ ది ప్రాపర్టీ స్ట్రక్చర్. అది ఎంత గట్టిగా ఉంటే అంత వాల్యూ, అంత ఖర్చు ఎక్కువైతే. అప్రాక్సిమేట్ వేసుకోండి 20,000, 30,000, 50,000. పెద్ద స్ట్రక్చర్ ఉంటే 1 లక్ష, మెయింటెనెన్స్, మళ్ళీ రీబోరింగ్, అదే కాకుండా డెమోలిషన్ ఆఫ్ సెప్టిక్, ఈ వాటర్ సంప్స్, ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ రికరింగ్ ఛార్జెస్, వైరింగ్ ఇవన్నీ, మళ్ళా కొత్త బిల్డింగ్కి కావాల్సిన ఖర్చులన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా ఆలోచించి 30 ఏళ్ళ ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోండి. నేను ఈ వీడియోలో లీగాలిటీ పేపర్స్, పర్మిషన్స్ గురించి నేను మాట్లాడలేదు. నేను ఒక ఇండిపెండెంట్ ఇల్లు తీసుకునే ముందు ఎలా ఆలోచించాలి అనే మాత్రమే నేను దీంట్లో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు ఇతరత్ర ఏమైనా పాయింట్లు ఉంటే మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే అన్నీ నాకు తెలవాలని ఏ రూల్ లేదు. నేనేం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానే కాదు, నాకు రియల్ ఎస్టేట్లో 5% నాలెడ్జ్ ఉందని 100 వీడియోలో చెప్పాను. కనుక మీరు ఈ 10, 20, 30 ఇయర్ ఇండిపెండెంట్ ఇల్లు కొనే ముందు దయచేసి ఈ చిన్న చిన్న పాయింట్స్ చెక్ చేసుకుంటారు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ, మీకు అడిషనల్ ఏమైనా చెక్ చేసుకోవాలని ఉంటే చేసుకోవచ్చు, బ్లైండ్గా నా వీడియో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చెక్ పాయింట్స్ ఉంటే అవి కూడా చెక్ చేసుకొని తప్పకుండా మీరు ఓల్డ్ స్ట్రక్చర్స్ మంచి రేట్లో కొంటారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.